आंध्रप्रदेश प्रमुख पारिश्रमिकवेत्त गौतम अदानी गुप्पेट्लोकी वेल्लबोतोंदि आयनकु आंध्रप्रदेश मरी अन्नि रकालुगा अनुकूलंगा आदाय वनरुगा उंडडंतो इक्कड तन व्यापार साम्राज्यान्नि विस्तरिंचेंदुकु अदानी ऐकंगा रेडी अयिपोतुन्नारु एपीकि उन्न तीर प्रांतान्नि तनकु अनुकूलंगा मार्चुकोवडानिकि अदानी सिद्धमय्यारु राष्ट्र प्रभुत्वं सहकारं कूडा दीनिकि तोडवडंतो इक अदानी पंट पंडिनट्लै अंटुन्नारु विश्लेषकुलु मरी अदानी राक एपीकि लाभमा नष्टमा वाच दि स्टोरी आंध्रप्रदेश को प्लस पाइंट सुदीर्घ तीरमनी पोर्टुलतो तत्तुकोलेनंत अभिवृद्धि चेस्तामनी गत प्रभुत्वं ई प्रभुत्वं कूडा चाला चाला मातलु चेबुतुंटाई कानी वास्तवानिकि कोत्त पोर्टुलु कड़तां कड़तामनी टाइम पास चेस्तुंटारु प्रैवेट व्यक्तुलु एव्वरू रारु कानी उन्न पोर्टुलु मात्रं चेतुलु मारिपोतुन्नायि इप्पटिके कृष्णापट्नं पोर्टुनु कोनुगोलु चेसिन अदानी ग्रूप ताजाका गंगावरं पोर्टुनु कोंतोंदि దీంతో పాటు భావనపాడు పోర్టు కూడా అదానికే ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ఇప్పటికే ఏపీలో ప్రైవేటీకరణ అంశం సెగలు రేపుతోంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించడంతో ఇక విశాఖ పోర్టును కూడా అలాగే చేస్తారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి ఏపీలోని తీర ప్రాంత పోర్టులను అదాని కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారుతోంది అదానిది ప్రధానంగా పోర్టులు ఎయిర్‌పోర్టుల వ్యాపారం పోర్టుల విషయంలో ఇప్పటికే పట్టు సాధించారు చివరికి ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ప్రైవేట్ పోర్టు కృష్ణపట్నం కూడా అదాని చేతుల్లోకి వెళ్లిపోయింది మరికొన్ని పోర్టులపైన ఆయన గురి పెట్టారు జైపూర్ గౌహతి తిరువనంతపురం విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం ద్వారా లీజ్ ఇచ్చే విధానంలో అదానికి అప్పగించారు భారత ప్రభుత్వం రైళ్లను కూడా ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంది వీటిలోనూ అదాని ముందుంది అదానీ గ్రూప్ పోర్టులపై ఆధిపత్యం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే గంగవరం పోర్టును అదానీ తమ హస్తగతం చేసుకున్నారు ప్రభుత్వ వాటా మినహా మిగిలిన వాటాను దక్కించుకున్నారు ఇక తాజాగా కృష్ణపట్నం పోర్టు కూడా 100% అదానీ సొంతమైంది గతేడాది కృష్ణపట్నం పోర్టులో 75% వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ కొద్ది రోజుల క్రితం మిగిలిన 25% వాటాలను కొనుగోలు చేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది ఈ 25% వాటా 2800 కోట్లంట రాష్ట్ర ప్రభుత్వం కూడా పోర్టులకు ప్రత్యేక ప్రయారిటీ ఇస్తోంది రామాయపట్న బందరు భావనపాడు పోర్టుల నిర్మించాలని భావిస్తోంది ఎన్నికల లోపే వేగవంతంగా చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు దీనిపై త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు ఈ నేపథ్యంలో ఈ మూడు పోర్టులను కూడా అదాని గ్రూప్ సొంతం చేసుకుంటోందన్న ప్రచారం ఊపందుకుంటోంది అదానిని తట్టుకునే శక్తి సత్తా మరెవ్వరికీ లేవంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదాని గ్రూప్ ఎంటర్ కావడం శుభ పరిణామమని భావిస్తున్నాయి అదాని సంస్థ నిర్మాణ ప్రక్రియ చేపడితే వెంటనే నిర్మాణ పనులు పూర్తవుతాయని స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇది తమకొచ్చే ఎన్నికల్లో సానుకూల అంశంగా మారుతోందని జగన్ విశ్వసిస్తున్నారు ఇటు ఏపీ ప్రభుత్వం కూడా అదాని గ్రూప్ పట్ల సుముఖంగా ఉండడంతో ఇక అదాని పంట ఏపీలో పండినట్లేనంటున్నారు